am very sorry, Mr. Shivakumar. In the much education they got the one on the woo, Ila Bazar of Dila Protins on our Archer in Gavundi. Naku Asher and Announcer. Class will disturb Jesse Alamadam with action this score. Amma and Ned Pinchaval Gurunchi Rasal Patin score. Madar and Mavaltunde, Kotadan Kuchuma, Terrible Nunku, none explanation of Dutuner. Walamadam in the action this score on the art and let. Me problems me conduct. Kanin and Kotadan Kuchina put Champacho Pinsaraniki. నేను గాంధీ అంత గొప్పవాడిని మాత్రం కాదు. హాయ్ హాయ్. ఎలక్షన్స్ గురించి నోటీస్ బోర్డులో పెట్టారు చూసారా? ఇప్పుడు దాని గురించే మాట్లాడుతున్నాం. శివ, ఈసారి నువ్వు ఎలాగైనా నిలబడాలి. నన్ను వదిలేయమంటే వినరేంటి? నీకు తెలియదురా, ఇప్పటి వరకు జరిగిన ఎలక్షన్ రేట్లో జడి గడి నిల్చున్నాడు. వాడికి అపోజిషన్ నిల్చోవాలంటేనే అందరికి భయం. దాంతో వాడు ఇనానిమస్ గా గెలుస్తున్నాడు. దాన్ని ఎలాగైనా ఈసారి బ్రేక్ చేయాలి. ఎలక్షన్స్ అంటే మీ అందరికి జోక్ అయిపోయిందిరా. వాడెవడో నిలబడుతున్నాడు, నేను నిలబడతానేంటి? దానికి ఒక పర్పస్ ఉండాలిగా. మన గ్యాంగ్లో కాస్తో కూస్తో ఇంట్రెస్ట్ ఉన్నవాడు నరేష్, వాడిని నిలబెడతాం. జేడీ అని అడ్డొస్తే వాడి సంగతి నేను చూసుకుంటాను. హాయ్. బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తున్నావా? నేను చిన్నప్పుడే నేర్చుకుని వదిలేశాను. ఈ ఇసుకమూటను కొట్టడం పెద్ద గొప్ప ఏం కాదు, ఎవరైనా కొడతారు. ఎందుకంటే ఇత్తిరి కొట్టదు గనక. దమ్ముంటే నాతో ఫైట్ చేయి. నేర్చుకుని వదిలేసావా? వదిలేశాను కాబట్టి ప్రాక్టీస్ పోయింది. ఇంకో నెల ప్రాక్టీస్ చేశానంటే మైక్ టెస్ట్ కూడా కొట్టేస్తాను. వచ్చిన చిక్కల్లో ఆ ప్రాక్టీస్ చేయడానికి టైం లేదు. పోన్లే పాపం, టైసన్ బతికిపోయాడు. ఆ బ్లూ షర్ట్ నువ్వు ఈ కాలేజ్ హీరోవా? చూడు, మంచి కుర్రాళ్ళ బుద్ధిగా చదువుకో. ఏదో ఇద్దరు కుర్రాళ్ళని కొట్టాను కదా అని పెద్ద హీరోలా ఫీల్ అయిపోయి కాలేజ్ పలిటిస్తూ తలదొరుచుకో, తల కట్ అయిపోద్ది. నరేష్ నేమో కాలేజ్ ఎలక్షన్ నిల్చోబెట్టి సపోర్ట్ చేస్తున్నావంట. భవాని సంగతి నీకు తెలియదు, నీ మంచి కోసం చెప్తున్నాను. మర్యాదగా వాడిని విత్డ్రా చేసుకోమని చెప్పు. నరేష్ని ఎలక్షన్లో నిలబెట్టాలని ఇంకా ఖచ్చితంగా డిసైడ్ చేసుకోలేదు, ఇప్పుడే డిసైడ్ చేసుకున్నాను నువ్వు వచ్చిన తర్వాత. ఇకపోతే ఆ భవానీ గారు ఏమైనా చెప్పాలనుకుంటే వాడినే వచ్చి చెప్పమను. నీలాంటి చెంచాగాళ్ళని పంపొద్దని చెప్పు. అలాగే, నేను మాట్లాడుతున్నాను కదా, చిన్న వయసు కదా, కొంచెం పొగరెక్కువ. మళ్ళీ కలుద్దాం.